కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి కానీ ప్రకటిస్తున్నాయి కానీ వాటి విషయంలో ఎక్కడ డిస్ప్యూట్ లేదు అభివృద్ధి చెందే విషయాలు కానీ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నేను మీరు చెప్పండి మీరు చెప్పుకునే హక్కు మీకు ఉంది కేంద్ర నిజాలు అంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రియారిటీ కానీ అక్కడ ప్రజలు అలా భావించే పరిస్థితి లేదు అది కరెక్ట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీకుంది అంతే మీరు సహకరించవలసిన పరిస్థితి మీ మీద కూడా ఉంది మేము సహకరిస్తాం ప్రొవైడెడ్ అక్కడ దానికోసం ఏం చేస్తున్నాను నేను ఒకటే ఒకటి అడిగితే చెప్పలేకపోయారు ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు నేను మీరు బీజేపీకి చిత్తశుద్ధి ఉంది అని అంటే అంటే ఏంటంటే అమరావతి విషయమే చాలు ఇంకేది అక్కడ ఇప్పుడు సపోజ్ మొన్న హైకోర్టు తీర్పుతోటి ఒక స్పష్టత వచ్చింది ఇంకా మూడు రాజధానులు కాదు పోయేది కాదు అయ్యేది కాదు వచ్చేది కాదు అది ఎప్పుడో చెప్ నాకు నాకు ఎప్పుడో క్లారిటీ ఉంది అది ఏది క్లారిటీ ఉంది లేదని మీరు కూడా చెప్తుంది సో హైకోర్టు ఏముంది ది క్యాపిటల్ అని పెట్టారు కనుక కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఒకటే క్యాపిటల్ ఉంటుంది ఇంకో ఇంకో చట్టం చేయడానికి దీని మీద కుదరదని చెప్పారు అయిపోయింది ఈ అమరావతిని ఒప్పందం ప్రకారం మీరు డెవలప్ చేసుకుంటూ మొదలు పెట్టండి ఆరు నెలల్లో మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది బడ్జెట్లో లక్ష రూపాయలు పెట్టింది అంటే హైకోర్టును ఎక్కిరించడమే కాదు హైకోర్టును వ్యతిరేకించడం కాదు వెక్కిరించడం వెక్కిరించడం కూడా కాదు అతను ఆంధ్రప్రదేశ్లో అక్కడ అమరావతిని అభివృద్ధి చేయాలని లేదు అనేది స్పష్టమైనటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం భారతీయ జనతా పార్టీకి ఉంది దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని మా చేతుల్లో ఉన్న అభివృద్ధి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము చేసుకుంటూ పెడుతున్నాం మేము చేయలేదు అనడానికి అవకాశాలు లేవు అతను చేయడం లేదు మేమేమంటాం మేము మీకు ఇంటర్వ్యూ రైతులు ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రైతులు మీ దగ్గర ఏం చెప్పారు పదివేల కోట్ల రూపాయలు అయితే సరిపోతుంది అమరావతి కట్టడానికి అని మీకు వారు ఇంటర్వ్యూలో చెప్పారు ఓపెన్ హాట్లో మీ దగ్గర నేనంట పదివేల కోట్లు కాదు పదిహేను వేల కోట్లు పెట్టి అమరావతిని కట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీది అమరావతిలోనే భారతీయ జనతా పార్టీ యొక్క ఆఫీసుని తాడేపల్లిలోనే హెడ్ క్వార్టర్ ఆఫీస్ కడతాం తాడేపల్లిలో కలిసి రావట్లేదు అనుకుంటా తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కట్టుకున్నాడు అమరావతి చచ్చిపోయింది అందుకని దగ్గర ఎక్కడ కట్టుకోండి మీ ఆఫీస్ ఇంకా లోపల కట్టాలంటే సార్ ఇంకా లోపల కడితే అట్లా లక్ష రూపాయలు ఉంది గజం అక్కడ ఒక రెండు వేలు గజాలు కొనాలంటే ఆఫీస్ అంటే మంచిది కట్టాలి కదా ఆ దృష్ట్యా క్లారిటీ ఎవరు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి మీకు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు హైదరాబాద్ జాలి కదా మీకు అవమానానికి కానీ అవమానానికి ఇక్కడ ఉన్నారంటే మేము వస్తే అక్కడ తీసుకెళ్తాం అది వేరు మీరు వస్తే తీసుకెళ్ళండి నిజంగా మీరు గనక అవమానమే వినండి వినండి మీరు చెప్పింది ఏది వినలేదు సార్ మీరు అధికారంలోకి వచ్చి మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తే అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చేటట్టు నేను బతుకుండి మీరు బతుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని సన్మానిస్తాను మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీది మోడీది నా మాకు మీరు అధికారం తీసుకొచ్చే ప్రయత్నం మీరు కొద్దిగా చేస్తే అదే చెప్తున్నాను అనేది నేనే సన్మానిస్తాను మిమ్మల్ని లేదు అంటే మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ కాదు సార్ మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాదే అది నేను షోల్డర్ చేసుకుంటాను